హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది కదా, ఈ మధ్యన నాకు హెల్త్ బాగాలేదు. సో దానివల్లే నేను చాలా కొత్తగా చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియో సేవ్ చేయలేదు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే స్టీమ్ వేపతోటి మీరు ఆవిరి పడతా ఉండండి, కొద్దిగా రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. సో దాని గురించి ఏం చెప్పేసి నేను చాలా షాప్స్లో అడిగితే ఎక్కడా నాకు దొరకలేదు. ఇంతకుముందు రోడ్డు మీద మనకి అమ్మేవారు, రోడ్డు పక్కన ఈ వెయిట్ గెయిన్ అని చెప్పేసి, తర్వాత ఆక్యుపై ప్రెజర్ సంబంధించిన మిషన్స్ అన్నింటితో కలిపి ఇది అమ్మేవాళ్ళు. ఈ మధ్యన ఎక్కడ వెతికినా నాకు ఎక్కడ దొరకలేదన్నట్టు. దొరకపోయేసరికి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేయించుకున్న తర్వాత నాకు మెడికల్ ఫెసిలిటీస్ ఏమంటే మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ఇది అడిగారని అన్నట్టు. అడిగితే ఉంది అని చెప్పేసి అన్నారు. కాస్ట్ ఎంత అంటే 450 రూపీస్ పడింది. సో వెంటనే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అది ఎలాగా ఏముంటుందో చూద్దామని చెప్పేసి అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి, చాలామందికి ఇది ఇప్పుడు హెల్ప్ఫుల్ అవుతుందండి. అస్సలు స్టాక్ దొరకట్లేదు సిటీలో ఎక్కడా కూడా. మీరు ఎవరైనా దొరికితే మాత్రం వెంటనే తీసుకొని ఇంట్లో ఒకటి పెట్టుకొని ఉంచుకోండి, ఎందుకంటే చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. నార్మల్ ఆవిరి పట్టే కంటే దీన్ని పట్టడం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే తీద్దాం అసలు ఏముందో ఏంటో. ఇది డాక్టర్ మోర్ఫెన్ అని చెప్పేసి ఉంది. నేను కంపెనీ గురించి ముందుకు వెళ్ళట్లేదు, బట్ ఇది ఎలా పనిచేస్తుంది ఏంటేంటి ఉన్నాయో జస్ట్ చూద్దామని చెప్పేసి మీకు చేస్తాను. జస్ట్ ఇందులో మనకి వచ్చి ఇదిగోండి ఇట్లా బాక్సెస్ ఇచ్చాడు, జస్ట్ ఈ రెండు ఇచ్చాడు అంతే. ఒక్కొక్క దీంట్లో మూడు వస్తున్నాయి, ఇలాంటిది ఒకటి, ఇటువంటిది ఒకటి, ఒకటి సన్నంగా ఉండేది ఒకటి వస్తుంది 3 టైప్స్, బట్ దీనికి రెండే ఇచ్చాడు. బేసిక్గా వచ్చి ఈ వైర్ మనం ప్లగ్ కనెక్ట్ చేశాక యూస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే ఇందులో మనకి వాటర్ ఫుల్ చేయాలి. బేసికల్గా ఇక్కడ మనకి ఈ నెంబరింగ్ ఇచ్చాడు, మ్యాక్సిమం మీడియం మినిమం అని. మనం మామూలుగా నార్మల్గా ఒక 5 మినిట్స్ స్టీమ్ చేస్తామంటే మినిమం సరిపోతుంది ఇక్కడ వరకు. ఈ కింద వరకు హాఫ్ వరకు అని అంటే ఒక ఇద్దరు ముగ్గురు లేదంటే హాఫ్ అన్ అవర్ వరకు ఇట్లా స్టీమ్ చేస్తామంటే మీడియం. మ్యాక్సిమం అంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసుకుంటామనంటే మీకు మొత్తం వస్తుంది అని అన్నట్టు. ఇది టోటల్ వచ్చి, తర్వాత ఇది వచ్చి హీటర్ అని అన్నట్టు. ఇది కండెన్సర్, దీని ఇది పెట్టడం వల్లనే ఇది హీట్ అవుతుంది, వేపర్ వస్తుంది అని అన్నట్టు. ఇది ఇట్లా మనకి వాటర్ ఫిల్ చేసేసాక ఇది ఇలా క్లోజ్ చేసేసి లిడ్ టైట్గా ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసేసి అండ్ ఈ చిన్నది ఉంది కదా, ఈ చిన్నది ఎందుకనంటే చిన్నపిల్లలకి స్టీమ్ చేయడానికి. అంటే ఇక్కడ చూస్తే మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ నుంచి పిల్లలకి దగ్గరగా ఎలా అంటే వాళ్ళకి ఆవిరి తీసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్న రూమ్లో అయితే ఇది ప్లగ్ పెట్టేసి ఫుల్ వాటర్ పెట్టేసి స్టీమ్ ఆన్ చేసేస్తే రూమ్ మొత్తం కూడా స్టీమ్ అయిపోతుంది. అట్లనే మనకు ఒక చిన్న, ఈ చిన్నది కాకుండా ఒక పెద్దది ఒకటి ఇచ్చారు. ఇట్లా ఈ చిన్నదాన్ని పీకేసి మనం పెద్దది ఇలా ఫిక్స్ చేసుకోవడమే, గట్టిగా నొక్కి పెట్టేయడమే. గట్టిగా నొక్కి పెట్టేశాక మనం జస్ట్ ఇలా వాటర్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా పనిచేస్తుంది ఇప్పుడు వాటర్ వేసి ఒకసారి చూద్దాం. ఓకేనా, ఈ టెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదండి. టెస్ట్ చేయడానికి ఫస్ట్ ఇవి తీసేద్దాం, మీకు క్లియర్గా ఏది ఎలా జరుగుతుందో చెప్తామని చెప్పేసి. ఒక్క నిమిషం, ఓకే. ఫస్ట్ అయితే ఏ పార్ట్ ఆ పార్ట్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు విక్స్ కానీ పెట్టాలి అనుకుంటే ఈ జస్ట్ ఒక చిన్న డ్రాప్లెట్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఈ బ్యాక్ సైడ్ చుట్టూ ఇలా పూయండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత, జస్ట్ చిన్నది సరిపోతుంది. ఎందుకంటే మరీ ఎక్కువైనా కూడా మీకు ఇలా ఈ ఎడ్జ్ చుట్టూ పూయండి. ఎడ్జ్ చుట్టూ పోసాక మీరు వీలైతే ఇక్కడ కూడా ఈ కన్నం ఉంది కదా 3 డాట్స్, ఈ 3 డాట్స్ దగ్గర కూడా మీరు జస్ట్ ఇలా రబ్ చేయండి. రబ్ చేశాక ఇది దీనికి లింక్ చేసేసుకోండి, ఇట్లా లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి ఇందులో. చూసుకోండి, నేను జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ మినిమం లెవెల్ వేస్తాను వాటర్ మినిమం లెవెల్ వేసేసి టెస్టింగ్ కోసం కదా. ఇంకా నేను ఇంతవరకు టెస్ట్ కూడా చేయలే, మొత్తం ఫిక్స్ చేసేసా. ఫిక్స్ చేసేసాక ఇట్లా పెట్టి మనం ప్లగ్ఇన్ చేసుకుందాం. ప్లగ్ఇన్ చేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా, ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి.
అలా వదిలేస్తే అది హీట్ ఎక్కుతుంది అన్నట్టు. హీట్ ఎక్కిన తర్వాత కానీ మనకి తెలియదు అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటనని. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మీరు చూస్తే బాయిలింగ్ అయ్యే పైనుంచి వేపర్స్ వస్తూ ఉన్నాయి కదా, చూడండి ఇట్లా ఒక్క 2-3 సెకండ్స్ ఆగితే ఇది ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ మీరు ఇందులో కూడా చూడొచ్చు, జస్ట్ ఇలా బాయిలింగ్ అయిన పూర్తిగా అయ్యేసరికి మనకి హైగా వస్తుంది వేపర్ అనేది. ఆ వేపర్ వచ్చేటప్పుడు మనం ముఖానికి పట్టుకుంటే సరిపోతుంది. అది ఎట్లా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్లో. ఓకేనా, ఇది మీకు హై లెవెల్ మాల్టెడ్ ప్లాస్టిక్ వస్తుంది, చాలా సేఫ్ అంటారు దీన్ని. అండ్ మీరు హ్యాండిల్ చేయడానికి ఇట్లా హ్యాండిల్ చేసుకోండి. హ్యాండిల్ చేసుకున్నాక మనకి ఇలా ఇంకా వాటర్ అనేది హై లెవెల్గా మనకి మరిగితే మాత్రం ఇలా ఒక 2-3 మినిట్స్ మీరు ఎలా దీంట్లో ఉంచి ఊపిరి గట్టిగా పీలుస్తూ తీస్తూ దీని గురించి ఎన్నో రివ్యూస్ నేను యూట్యూబ్లో చూశాను, బట్ ఎలా వాడాలి ఏంటి అనేది ఎవరూ చెప్పలేదు. బట్ నేను ఒక డాక్టర్ని అడిగి కనుక్కొని ఇవన్నీ చేశాను. మోర్ ఓవర్ ఇది ఎంత హీట్ ఎక్కితే మనకి అంత బాగుంటుంది. ఇక్కడ స్టీమ్ వస్తుంది చూసారా, ఈ స్టీమ్ బాగా మరిగితే మనకి స్టీమ్ బాగా వస్తుంది. ఇంకా చూద్దాం ఓకేనండి, ఇప్పటికి బాగా వస్తుంది స్టీమ్ అనేది. మనం ఇట్లా ఏదైనా బేస్ మీద ఉంచేసైనా మనం చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పట్టుకొనైనా హ్యాండిల్ పట్టుకొనైనా మనం చేయవచ్చు. కానీ ఇది బెస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది కాఫ్కి కోల్డ్కి, లోపల ఉన్న జలుబు దగ్గు, ఈవెన్ ఈ కరోనా వైరస్కి కూడా చాలామంది ఇది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, ఆవిరి పట్టడం వల్ల చాలా ప్లస్ అని చెప్పేసి. సో మీరు కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ ఏదైనా దొరికితే మాత్రం వెంటనే తీసుకోండి. ఇంట్లో సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్.